సీఎండి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కోల్బెల్ట్ ఏరియా జిల్లాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. మురికి కూపములా మారిన రామగుండం కార్పొరేషన్ పట్టణాలు. 50 డివిజన్లలో కూరుకుపోయిన చెత్త సిదారం, డ్రైనేజీ, నీటి వ్యవస్థ. 4 ఏళ్ల పాలనా వర్గం చేసింది శూన్యం, సంపాదించింది కోట్లాది రూపాయలు. సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో భారీ ధర్నా, కార్యాలయం ముట్టడి. మల్కాపూర్లో లాభదాయక వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు. గుజరాత్ ఫార్మ్ బ్రిడ్జి ఫౌండేషన్ శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సు. సిటీముల పనితీరును వినియోగించుకోండి, కలత చెందకండి. ఏసీపీ లక్ష్మీకే మూర్తి ఉద్బోధన. అప్పులు కట్టడంలో ఆలస్యం, భార్య పిల్లలను తీసుకెళ్లిన అప్పుల వ్యాపారి. నిన్నెల మండలం ఆవడ గ్రామంలో మానవతం మంట కలిసిన వేళ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జిల్లా నలుమూల నుంచి హాజరైన టీడీపీ ముఖ్య కార్యకర్తలు. 45వ పల్లెనిద్రలో రంగాయపల్లి గ్రామంలో పాల్గొన్న స్పీకర్ మధుసూదన్ అచారి. ఆర్జీటూ సీఆర్ క్లబ్లో సింగరేణిలో గైరాజర్ కార్మిక కుటుంబాలకు కౌన్సిల్ నిర్వహించిన సింగరేణి ఎస్ఓటూ జీఎం. తెలంగాణ జాగృతి రామలింగం శాఖ ఆధ్వర్యంలో ఎంపీ కవిత కుమారుడు ఆర్య జన్మదిన వేడుకలు. 49వ రోజు చేరిన సాక్షర భారత్ సమన్వయ కార్యకర్తల రిలే హార్దీక్షలు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు 2017 నాటి ఒప్పందాలు వెంటనే అమలు పరచాలని ఐఎన్టీసీ డిమాండ్. ఎన్టీపీసీ పర్మనెంట్ ఎంప్లాయీస్తో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులకు వసతులు కల్పించాలి. బాబర్ సలీం పాషా డిమాండ్. రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కేటీఆర్ జన్మదిన వేడుకలు కోల్బెల్ట్ ఏరియా జిల్లాలైన పెద్దపల్లి, భూపాల్పల్లి, మంచిర్యాల జిల్లాలోని పలు కేంద్రాల్లో కేకులు కట్ చేసి 4వ విడత మొక్కలు నాటి ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తంగళ్లపల్లి ఉన్నత పాఠశాలలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల ముందు కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం హరితహారం నిర్వహించి మొక్కలు నాటారు. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా రేట్లు కూడా మీ అందరి విషయంలో ఈ రాష్ట్రంలో చదువుతో తప్ప వేరే ఏ మార్గం లేదు. ఓన్లీ బాగా చదువుకుంటే, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే తప్ప. అలాగే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం మొక్కలను మున్సిపల్ చైర్మన్ వడ్డూరి విజయ్ కుమార్, కమిషనర్ స్వరూపరాణి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమాన్ని 4వ విడత కార్యక్రమం ఈరోజు హుజూరాబాద్ పట్టణంలో కూడా అతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా చాలామంది పార్టీలకు అతీతంగా కూడా వచ్చేసి వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ పట్టణంలో పట ప్రభుత్వ కార్యాలయాలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీ కానీ అన్ని కార్యాలయాల్లో పట చెట్టు నాటే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు చాలా విజయవంతంగా ముగిసింది. దాదాపు 500 మొక్కలు ఈరోజు నాటడం జరిగింది. అయితే కేటీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఇలా వారి జన్మదినాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అందరూ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నందుకు రాష్ట్ర కమిటీ పక్షాన నేను వారందరికీ కూడా తెలంగాణ ఉద్యమాలు. అలాగే గోదావరికల్లోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో
కోలటి దామోదర్ యువసేన నాయకులు బుర్ర సుధీర్ గౌడ్ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఇందులో అన్వేష్, శరణ్ తేజ, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కోలేటి దామోదర్ యువసేన ఆధ్వర్యంలో గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని అమ్మా పరివార్ పిల్లల ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి యువకులకు అనేకమైన పథకాలను, అలాగే ఐటీ హబ్ను నిర్వహించి చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు స్వీకరిస్తున్నారు, హర్షిస్తున్నారు. అలాగే కేటీఆర్ గారు ఇంకా మున్ముందులు అనేక కార్యక్రమాలు తీసుకొని యువకులకు, విద్యార్థులకు మెరుగైన పాలన అందించాలని, అలాగే వారికి ఆయు ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుతున్నాము. రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు నాయకత్వంలో అనేకమైన కార్యక్రమాలు మేము తీసుకుంటామని, మీరు మా ముందుండు సాగాలని కోరుకుంటూ మళ్ళొకసారి కేటీఆర్ గారికి పుట్టిన శుభాకాంక్షలు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో పాలక వర్గం 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఎటు వెళ్లినా బురద రోడ్లు, తాగునీరు లేదు, చెత్త చెదారులతో, కంపు వాసనలతో కాలనీలో కనీసం కాలినడక కూడా నడిచే పరిస్థితి లేవని నిరసిస్తూ మంగళవారం సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నో ఆశలతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామగుండం పారిశ్రామిక ప్రాంతం కార్పొరేషన్ గ్రేడ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని కలలు కన్న 6 లక్షల మంది ప్రజల కళ్ళన్నీ పగటి కళ్ళుగా మిగిలిపోయాయి. ఎందుకంటే ఎంతో నాటకీయంగా ఈ కార్పొరేషన్లోని 50 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలవడం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ కూడా వచ్చారు. పాలన 4 ఏళ్ళు జరిగింది, 300 కోట్లు వచ్చాయి, కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని సిపిఐ ఏఐటీసీ సింగిల్ అండ్ కాలిస్ వర్కర్ సీనియర్ నాయకులు వై గట్టయ్య, గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, మద్దల దినేష్, భారతక్కలు గత 7 ఏళ్ల నుంచి మొత్తుకున్న ధర్నాలు చేసినా ఫలితం రాలేదని, దీంతో ఈరోజు భాస్కర భవన్ నుంచి చౌరస్తా మీదుగా కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా నిర్వహించి కార్యాలయం ఎదుట ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముట్టడి వద్ద ఏఐటీసీ అధ్యక్షులు వై గట్టయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్లు మాట్లాడుతూ పాలకుల పనితీరును ఎండగట్టి విడబూశారు. ఇప్పటికైనా పాలకులు తమ అంతర్గత కొట్లాటను పక్కన పెట్టి 50 డివిజన్ల అభివృద్ధికి వెంటనే ప్రారంభించాలని హెచ్చరించారు. పాలక వర్గం ప్రత్యేకించి అన్ని డివిజన్లలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీళ్ళు తాగేందుకు నీళ్లు లేవు, అందులో చెత్త చెదారం ఇవన్నీ కూడా తీసివేయడానికి ఏర్పాట్లు లేవు. అదే రకంగా రోడ్లు సరైన రోడ్లు లేవు. ఇవాళ వర్షం పడిందంటే కనీసం నడిచిపోయే వాళ్లకు, సైకిల్ మీద వెళ్లే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోదావరి జిల్లాలో అన్ని డివిజన్లలో ఉన్నాయి. ఇవాళ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి ఈ 50 డివిజన్లలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ మొత్తం అన్ని చోట్ల మరి ఇవాళ పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దానికోసమే ఇవాళ ధర్నా చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ రావడం అనేటువంటిది జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, పాలక వర్గం ఇవాళ ఈ యొక్క ప్రాబ్లమ్స్ని, అన్ని చోట్ల ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలి, లేకంటే రాజీనామా చేయాలి తప్ప ఇవాళ కార్మికుల్ని, ప్రజల్ని ఇబ్బంది పాలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి మేము ఏఐటీసీ సింగరేణి తరఫున, అట్లాగే సిపిఐ తరఫున పెద్ద ఎత్తున మేము ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పడి 4 సంవత్సరాల ఒక నెల గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ కొనసాగడం అనేది లేదు. ఎంతో ఆశపడ్డటువంటి ప్రాంత ప్రజలు మరి పాలక పక్షం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఎక్కడ వేసినటువంటి పనులు అక్కడనే ఉన్నాయి. ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకొని ఈరోజు కార్పొరేషన్ కార్యాలయ ముట్టడిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాస్తవంగా అనేకమైనటువంటి నిధులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి చేసుట్లో ఈ పాలక పక్షం పూర్తిగా విఫలమైందని భారత కమ్యూనిస్టు పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు వచ్చినా
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 200 కోట్ల రూపాయలు వచ్చిన కర్ఫ్యూ యొక్క ఆధిపత్య పోర్తోటి ఇక్కడ ప్రజా సమస్యలు కుంటుపడుతున్నాయి. ఇంకొక సంవత్సరం మాత్రమే ఉన్నది. ఈ ఒక్క సంవత్సరం లోపలనే ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని రోజు రోజుకు పేపర్ ప్రకటనలు ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారో కాదు, ఏదైతే 300 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో కేవలం 13-14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి డబ్బులను ప్రతి పైసా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను క్రూడీకరించుకొని కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ పార్టీ నగర సమితి ఆధ్వర్యం లోపల మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గట్టయ్య, గోవర్ధన్, మోహన్, దినేష్, భారతి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు తమ పంట భూముల్లో ఎక్కడ ఒకే రకమైన పంటను పండిస్తే దిగుబడి రాదని, శాస్త్రీయ పద్ధతిలో పంట మార్పు వ్యవసాయం చేస్తే రైతుకు అధిక దిగుబడి లాభాలు వస్తాయని, ఫలితంగా వారి కుటుంబాల్లో ఆనందోత్సవాలు వేరేవిస్తాయని గుజరాత్ శాస్త్రవేత్తలు మహర్షి దావే, శాంతిలాల్, హర్షద్లు రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ సమీపంలోని మల్కాపూర్ గ్రామంలో రైతులకు మంగళవారం నాడు లాభదాయక వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు సిఎస్ఆర్ ఆధ్వర్యంలో జరిగింది. గుజరాత్ నుండి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మహర్షి దావే, శాంతిలాల్, హర్షత్లు మల్కాపూర్ అభివృద్ధి కమిటీ నాయకులు ఏర్పాటు చేసిన సదస్సులో రైతులు పాల్గొన్నారు. పంట మార్పిడి విధానంతో ఏర్పాటుకి ఎప్పటికప్పుడు ఒకే రకమైన పంటను పండిస్తే భూసారం తగ్గి దిగుబడి రాదని, ఎక్కువ నీళ్లు పండే పంటలను వేయకుండా తక్కువ నీళ్ళలో అధిక దిగుబడి వచ్చే కూరగాయలు, బొప్పాయి లాంటి పంటలు వేస్తే లక్షల లాభాలు వస్తాయని తెలిపారు. ఇందుకై విత్తనాలను సరఫరా చేశారు. టమాటా తర్వాత బెండకాయ, బెండకాయ తర్వాత ఇంకోటి సూరకాయ. ఆ సూరకాయ తర్వాత ఏం చేస్తామంటే ఇది ఆలుగడ్డ, ఆలుగడ్డ కూడా పండిస్తాం. తర్వాత దాని విషయంలో ఏం చేస్తామంటే ఆలుగడ్డ తాగ రాదనుకో, ఒక్కోసారి అల్లం పెడదామని కూడా ఆలోచన పడుతుంది. అల్లం పెడదామని ఆలోచన పెడితే దాన్ని ఏం చేసిందంటే పొంగడానికి ఆగనియదు, మురిగిపోతుంది దాన్ని. అయితే దాని గురించి మేము మందు కూడా కొట్టిపిస్తాను, మందు కూడా కొట్టిపిస్తే ఏం చేస్తాను, నాకు సపోర్ట్ ఏం చేసింది నేను చేశాను. అది ఇది అది గోంపు, అదేం గోంపు, అదే గోంపు. ఆ గోంపు గురించి ఇంత ఇంత గడతాను, ఆ గడ్డ చేసిన దాని మీద చెడపురు కడతాను, రెక్కపురు, ఆ రెక్కపురు కొట్టే లెక్క మా చేతనే. ఈ సదస్సులో ఎన్టీపీసీ ఏజీఎం రఫీక్ ఇస్లాం, అధికారులు యుగేందర్, ప్రసాదరావు, క్యాథరిన్, నాయకులు రహీం, రాజయ్య, ఆకుల రాజారాం, కటకం రామచందర్, బరిగెల శ్రీనివాస్, పొరంల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో షీటీములు ఎలా పనిచేస్తాయి, అమ్మాయిలు ఈవిటీజింగ్ కు పాల్పడినప్పుడు షీటీములు ఎలా ఫోన్ చేయాలో, వాట్సాప్లు ఎలా పంపాలో అనే అంశాలను గుర్తిస్తూ సప్తైరి కాలనీలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశంలో గోదావరి కని ఏసీపీ రక్షేఖ మూర్తి విద్యార్థులకు స్పష్టంగా వివరించారు. కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం రోజున కళాశాల కరస్పాండెంట్ నాగర్ల రవికుమార్, డైరెక్టర్లు నాగర్ల జమున, ప్రిన్సిపాల్ రమేష్లతో కలిసి ఏసీపీ రక్షేఖ మూర్తి, వన్ టౌన్ ఎస్ఐ కరీం బాబా ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళా భద్రత కోసం సిటీముల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సిటీముల ఆవశ్యకతపై విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించారు. కాబట్టి దాని గురించి, రక్షణ గురించి ఒక పోలీస్ స్టేషన్ నందు ఒక డబ్ల్యూపీసీ మరియు ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐకి ఒక టీం తయారు చేసి ఈ రక్షణ యొక్క రక్షణ గురించి పోలీస్ స్టేషన్లో వాళ్ళు సివిల్ స్టేషన్ మీద కాలేజీలో కానీ మన బస్టాండ్లో కానీ హాస్పిటల్లో ఎందు కానీ తిరుగుతుంటారు వాళ్ళు. వాళ్ళని ఏంటంటే యూనిఫామ్లు ఉండరు వాళ్ళు, మఫ్తీలోనే ఉంటారు. మీకు ఏదైనా కానీ మీ మీ కాలేజీ చెప్తుంది ఏమైనా అడ్జస్తుందా, పిల్లలు వస్తున్నారు బయటికి వెళ్ళి బయట నుండి
ఈరోజు కృష్ణవేణి వికాస్ జూనియర్ కాలేజ్లో మేము షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపించాము. కిడ్స్ చిల్డ్రన్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి షీ టీమ్స్ గురించి వాళ్ళు ఎట్లా పని చేస్తారు అండ్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, తర్వాత హౌ టు అప్రోచ్ షీ టీమ్స్ త్రూ బోత్ డైల్ 100 అండ్ త్రూ వాట్సాప్ నంబర్ అని ఆ గురించి వీ డిస్కస్డ్. అండ్ ఇప్పుడు ఈవ్ టీజింగ్, మోస్ట్ ఆఫ్ టైమ్ ఈవ్ టీజింగ్ విల్ బి ద ఫస్ట్ స్టెప్ స్టాకింగ్ అండ్ వీ హెవ్ టు స్టాప్ ఇట్ అట్ దిస్. అంటే బేసిక్లీ ఇప్పుడు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ని వీ హెవ్ టు నిప్ ఇట్ అట్ ద బడ్ అని చెప్తారు. అంటే ఏమైనా పెద్దగా అయిన నుంచే ఆపాలి అని చిల్డ్రన్కి కూడా చెప్పింది. హోప్ఫుల్లీ దే షుడ్ కమ్అట్ విత్ దర్ ఎనీ ఇష్యూస్ ఉంటే రిగార్డింగ్ దిస్. ఐ హోప్ అండ్ రిక్వెస్ట్ దట్ దే షుడ్ కమ్అట్ విత్ దిస్ ఇష్యూ. అండ్ ప్లస్ గోదావరి గనిలో కూడా వేరే అమ్మాయిలకి మహిళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ దిస్, ఏమైనా ఇబ్బంది ఉంటే అబ్బాయిలు ఎవరైనా మగవాళ్ళు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ కలిగిస్తే ఆర్ రోడ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ షీ టీమ్స్. వాట్సాప్ నంబర్ కూడా ఉంటుంది అండ్ డైల్ 100. వాట్సాప్ నంబర్ మీకు ఇస్తాము మేము, అది కూడా పబ్లిసైజ్ చేయండి. అండ్ ఐ హోప్ మోర్ విమెన్ కమ్ అవుట్ విత్ ఎనీ కైండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్, ప్లీజ్ ఇన్ఫార్మ్ షీ టీమ్స్ విల్ టేక్ యాక్షన్. ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటుగా లెక్చరర్లు, ఇతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా వెన్నెన మండలంలోని ఆవడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పులు చెల్లించడంలో జాప్యం చేసినందుకు తన భార్య పిల్లల్ని వడ్డీ వ్యాపారి తీసుకెళ్లాడని బాధితుడు భాషపైన హనుమంత్ సోమవారం ప్రజావాణిలో పాలనాధికారికి ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే ఆవడ గ్రామానికి చెందిన భాషపోయిన హనుమంత్ తనకు ఆరోగ్యం బాగలేనందున 2 ఏళ్ల కిందట చిత్తూరు చెందిన సందాని అనే వ్యక్తి వద్ద 20,000 అప్పుగా తీసుకున్నారు. 4 రోజుల కిందట తాను పనిచేయడానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య పిల్లలు లేరని తెలిసింది. వారి కోసం తిరుగుతుండగా వారం రోజుల కిందట సందాని వారిని తీసుకువెళ్ళి మందమరిలోని దీపక్ నగర్లో ఉంచినట్టు తెలుసుకొని వెళ్లారు. విషయం ఏంటని అడగ్గా అప్పుల కింద తీసుకున్న 20,000 రూపాయలు వడ్డీతో తిరిగిస్తేనే నీ భార్య పిల్లల్ని పంపిస్తానని బెదిరించి జిల్లా పాలనాధికారికి సురేందర్రావు ముందు కట్టుదడి పెట్టుకున్నారు. ఇటీవలే వెళ్ళి ప్రాధాయపడినగా డాడీ అంటూ బాబు రాగానే ఆయన ఎత్తుకొని వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్నెల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అట్లా చచ్చి మా భార్య దొంగతీస్తున్నారు, దొంగతీస్తున్నాడు. అట్లా నాకు అలవాటు వచ్చినాక నేను ఆ నుంచి నాకు ఇప్పటికి నేను పనికిపోయేటోని. ఇప్పుడు వచ్చేవరకు నా భార్య పిల్లలు సామాను సగం కనిపించలేదు. ఏదైనా ఏమేమి మొత్తం తిరిగిపోతారు అన్న ఇంటికే చేసిన మొన్న అందరూ అడిగిన ఎక్కడికి అయినా కూడా దొరకలేదు. దొరకకుంటే మొన్న మళ్ళీ అది తిరిగా మన వాళ్ళు ఉన్నామని తెలిసిస్తారు. అడిగి అడిగి పోతే ఏమంటారంటే నేను రాను అని అన్నది. అంటే సరే అని కొత్తగా ఇంటికి అయినా పోయి పోయితే నిన్న ఆయన ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి పోయినావా అంటే అక్కడికి పోయినావా అన్న నమ్ముదా అని అంటారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతి కోసం వెలిసిన పార్టీ అని, ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దీన్ని బలబద్ధం చేయడం కోసం అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని రకాల కమిటీలు వేస్తున్నామని పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అక్కపాక తిరుపతి అన్నారు. పెద్దపల్లి జిల్లా చీకురాయి క్రాస్ వద్ద మంగళవారం జిల్లా స్థాయి టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి కార్యకర్తను ఉద్దేశించి ప్రసంగించే ముందు పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. జిల్లా నలుమూల నుండి ముఖ్య కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు వచ్చారు. పెద్దపల్లి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పెద్దపల్లి జిల్లాలో పల్లెపల్లె తెలుగుదేశం కానీ, గడప గడప తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉన్నది. దానికి మేము పెద్దపల్లి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి కూడా ఈరోజు జిల్లా మీటింగ్కు రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఈరోజు విభజన చట్టంలోని
హామీలను ఈ కేసీఆర్ గారు కానీ ఆ నరేంద్ర మోడీ కానీ ఇప్పటి వరకు తెలంగాణకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. అలాగే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దళితులకు 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అక్కర్లో ఫెయిల్ అయింది. దానికి మేము ప్రజల పక్షాన ఉండి తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లరమణ ఆదేశాల మేరకు బూత్ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, మున్సిపల్ కమిటీలు కానీ ఎక్కడెక్కడ అయితే లేవో, ఎక్కడెక్కడ కమిటీలు లేవో అవి కూడా అతి త్వరలో పూర్తి చేసి రాబోయే రోజులలో ఈ పెద్దపల్లి జిల్లాలోని తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఎంతోమంది ఇంకా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని కూడా ఉత్సాహం చూపుతున్నారు. వారికి అందరికీ పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రామగుండం కార్పొరేషన్ టీడీపీ అధ్యక్షులు పాపయ్య నాయకత్వంలో పలు సంఘాల నాయకులు కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగాయపల్లి గ్రామంలో వెంగల చంద్రయ్య ఇంట్లో స్పీకర్ మధుసేనాచారి 45వ పల్లెనిధులు చేయడానికి రాగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో కోలాటం ఆటలతో ఘనంగా జననేతకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ గ్రామస్తులతో కలిసి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు కావాలని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ నేను చేసిన అభివృద్ధి పనులను, మీరు చేసిన పనులను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు భూపాలపల్లి మురుగు కాలువలతో 5 డొక్కు బస్సులతో కలవిహీనంగా ఉండేదని, ఇప్పుడు 50 కొత్త బస్సులు, డ్రైనేజీ, మరుగుదొడ్డి నిర్మాణాలతో కలకలాడుతుందని గమనించాలని మాట్లాడడానికి ఇది చేశారు. రంగయ్యపల్లెకు నేను ఇప్పటి వరకు 20 లక్షలు పనిచేశానని, సీసీ రోడ్లు వేయించానని, ఇంకా 4 రోజులు నాకు పరిమితులు ఉన్నాయని, ఈ నా నియోజకవర్గ అభివృద్ధే మా లక్ష్యమని చాటు చెప్పారు. దొమ్మటపల్లి చెరువు, తర్వాత బాగంతిపేట చెరువు, తర్వాత అందుకుతండ చెరువు, తర్వాత చిన్నకొడపాక చెరువు, తర్వాత వృక్షాల మాటు తెలుసా? ఎన్నడన్న వీటి గురించి ఆలోచించినటువంటి పాపన పోయిన 30 పడకలు ఉన్నటువంటి చిట్యాల ఆసుపత్రిని 50 పడకలు చేయించింది మధుసేనాచారి. చిట్యాల నుంచి వెలిశాల వరకు బ్రహ్మాండమైనటువంటి రోడ్డును మంజూరు చేయించింది మధుసేనాచారి. వెలిశాల నుంచి ఇవాళ మోరంచంపల్లి వరకు అద్భుతమైనటువంటి హైదరాబాద్ స్థాయి రోడ్డు నిర్మాణం జరుగుతున్నది, అది మంజూరు చేయించింది మధుసేనాచారి. DBM 38 మీ హయాంలో చుక్క నీళ్లు రానటువంటి DBM 38, మీరు వాటిల్లో అడవులను పెంచి దొంగ కనుప దందాలు చేసేటువంటి అలవాటు ఉంది. దాంట్లో కూడా చెట్లు పెరుగుతూ ఏ రకంగా బిజినెస్ చేద్దామని చూసినటువంటి బాపత మీరు ఇవాళ DBM 38లో మీరు చూస్తూ ఉన్నారు. మధుసేనాచారి స్పీకర్గా జరుగుతున్నటువంటి పనులను ఏ రకంగా పర్యవేక్షిస్తా ఉన్నాము అని పాత్రికేయ వ్యక్తులు మీకు అందరూ కూడా తెలుసు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇక్కడ ఉన్నటువంటి రాజేశ్వరరావు గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ వ్యక్తులకు తెలుసు. ఒడితల క్రాస్ నుంచి లింగాల క్రాస్ వరకు డబుల్ రోడ్ వేయించిందో ఎవరో ప్రజలందరికీ తెలుసు. రేగొండ నుంచి జాకారం వరకు డబుల్ రోడ్ వేయించిందో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ భూమిలోని వెంకటేశ్వర స్వామి జాతర మీ హయాంలో ఏ రకంగా వెలవెలబోయింది, ఈరోజు ఏ రకంగా కలకల్లాడుతా ఉన్నది కూడా ప్రజలకు తెలుసు. నిన్న కాక మొన్న మరి చలివాగు నుంచి ఈ ప్రాంతాన్ని నీరిచ్చేటువంటి కాలువల పునరుద్ధరణకు దాదాపు 4-5 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. 2-3 నెలల్లో ఆ పనులను కూడా పూర్తి చేస్తాం. ఇవన్నీ ఇది గోరంతల కొండంతల. వీటితో పాటు మీకు తెలుసు ఇవాళ పాండవుల గుట్టలకు అద్భుతమైనటువంటి వైభవాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్క మండలంలో చిట్యాల్లో 30 పడకల ఆసుపత్రి, 50 పడకలు, అక్కడ 17 వెలిశాల వరకు బ్రిడ్జు, చిట్యాల నుంచి గర్భలేపల్లి వరకు అద్భుతమైనటువంటి కొండ, ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మీ హయాంలో సూటి ప్రశ్నలు. నేను భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్పీకర్గా 100 కోట్లు సీసీ రోడ్లను తెచ్చిన, ఏ ఊళ్ళనని 4 రోడ్లు మంజూరు చేసినటువంటి దాఖలు అన్నాయి. నిన్నగాక మొన్న 3-4 రోజుల క్రితం మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. ఒక ఈ దళిత వాడల్లో ఉండేటువంటి సీసీ రోడ్ల కోసం దళితులకు అనేక ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ కావాలని 12 కోట్ల రూపాయలు ఎక్స్క్లూజివ్గా దళితులకు ఒకే రోజు ఇచ్చిపోయినటువంటి రోజులు ప్రజలకు గుర్తున్నాయి. వాళ్ళ మధుసేనాచారి
ఈ రంగయ్యపల్లె గ్రామానికి 7:30 వచ్చిండు. రేపు ఉదయం 10 గంటల దాకా ఈ ఊళ్ళోనే ఉంటాడు. కారణం, ఈ ఊరు ప్రజల బాధను వినడానికి, ఈ ఊరికి జరిగినటువంటి అభివృద్ధి చెప్పడానికి, ఈ ఊరు ప్రజలు ఇంకేమైనా అవసరాలు ఉంటే అవి విని కొంతైనా పరిష్కరించడానికి. ఆయన వెంట టిఆర్ఎస్ రాష్ట్ర స్థానిక నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. चलो 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 मंटू पोदामा क्लिक मीद ई उदयाना हलो हलो अंटू मनम चेद्दामा सवारी होंडा पैना चिप चिक चक चिक चिप चिक चक चिक गिरानम कन्नैया पालो से पापैया परुगुलतो सागिंचे प्रयाणम मीदैया రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారీ చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. సింగరేణి సేవా సమితి ఆర్జిటోవర్ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థలో గత ఏడాది 100 మాస్టర్లు, ఈ ఏడాది జూన్ 30 వరకు 50 మాస్టర్లు నిండిన గైరాజర్ కార్మిక కుటుంబాలకు సోమవారం ఆర్జిటో సిఆర్ క్లబ్లో ఎస్ఓటో జిఎం టీజీపీకేఎస్ నాయకులు కౌన్సిల్ నిర్వహించారు. సింగరేణి సంస్థలో గైరాజర్ పేరుతో డిస్మిస్ అయిన 84 మంది ఉద్యోగులకు ఈ కౌన్సిలింగ్ యాజమాన్యం పిలువగా 30 నుండి 40 మంది ఉద్యోగులు వారి కుటుంబాలతో కలిసి వచ్చి కౌన్సిలింగ్లో పాల్గొన్నారు. వీరికి ఆర్జిటో ఎస్ఓటో జిఎం టీజీపీకేఎస్ నాయకులు చెరుకు బుచ్చిరెడ్డి, బేతి చంద్రయ్య, ఎండి ప్యారమియ, ఆవుల లచ్చయ్య, దామరి గట్టయ్య కౌన్సిల్ నిర్వహించగా కార్మిక కుటుంబాలు పాల్గొన్నారు. హెల్త్ బాగుంటే రకరకాల
పోస్టింగ్స్ ఇస్తుందండి మేనేజ్మెంట్. మనకి అండర్గ్రౌండ్ చేయలేని వాళ్ళకి సర్ఫేస్ జాబ్ ఇస్తుంది, సర్ఫేస్ జాబ్ చేయలేని వాళ్ళకి కారణం ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడవలసింది. తెలంగాణ జాగృతి రామగుండం కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో జిఎం కాలనీలోని అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కడవకుంట్ల కవిత కుమారుడు ఆర్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిఎం కాలనీలోని అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో ఆర్య పుట్టినరోజు సోమవారం రోజున పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి అనేకమైనటువంటి యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మార్గదర్శిగా నిలుస్తూ ఉన్నటువంటి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారి యొక్క కుమారుడు ఆర్య మరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి జేఎం కాలనీలో ఉన్నటువంటి అమ్మా పరివార అనాథాశ్రమం లోపల మరి మిత్రులు ఎప్పుడు కూడా ఒక సేవా దృక్పథాన్ని కలిగినటువంటి మంచి అభిరుచితోటి అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతూ ఉన్నటువంటి ఆదర్శప్రాయుడు టీజీబీకేఎస్ మరి కేంద్ర కమిటీ కోశాధికారి అనేటువంటి వెంకట్ గారి ఆధ్వర్యం లోపల నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమం అనేటువంటిది అన్నదాన కార్యక్రమం. కేక్ కటింగ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మిత్రుడు వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జాగృతి పక్షాన జాగృతిలో కీలకంగా ఉంటూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పటికే ఈ అనాథ ఆశ్రమానికి ఒక క్వార్టర్ తనకు వచ్చినటువంటి కేటాయించినటువంటి యొక్క క్వార్టర్ని పిల్లలకి కేటాయించడం అనేటువంటి నిజంగా చాలా గొప్పనైనటువంటి యొక్క ఉదారమైనటువంటి వారి మనస్సుకు మరి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆర్య వారు జీవితాంతం కూడా అంటే కవితక్క గారి యొక్క ఆదర్శంలో వారి సుపుత్రుడుగా జన్మించడం వారి అదృష్టంగా భావిస్తూ వారి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, తాను చేసేటువంటి యొక్క జీవితంలో ఒక మంచి స్థానానికి రావాలి అని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకట్ గారు ఇంకా అనేకమైన కార్యక్రమాలు వారు తీసుకుంటున్నారు, వారికి మాకు ఆదర్శంగా మరి మేము కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మనసారా కోరుకుంటూ. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా యొక్క ఆత్మీయ సోదరి కవితక్క గారి కుమారుడు అయిన ఆర్య గారి జన్మదిన వేడుకల్ని అమ్మ పరివార ఆశ్రమంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ పిల్లలకి అన్నదాన కార్యక్రమము పళ్ళు పంపిణీ యొక్క మరియు ఆర్య గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఇక్కడ ఘనంగా ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. నిండు నూరెళ్ళు సుఖశాంతులతో ఆయన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేయడం. తెలంగాణ జాగృతి మరియు టీబీజీకేఎస్ కేంద్ర కోశాధికారి వెంకట ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి కవితక్క గారి కుమారుడు ఆర్య గారి జన్మదినోత్సవాన్ని అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ముందుగా ఆర్య గారికి మా తెలంగాణ జాగృతి రామగుండం నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే కవితక్కను మేము ఆదర్శంగా తీసుకొని ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వెంకట్ గారు బెల్లంపల్లి నుండి వచ్చి ఇక్కడ కూడా తనదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందుండి మాకు కూడా ఉత్సాహం కలిగే విధంగా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మా యువత కూడా ఈరోజు సాయి గారు జిల్లా అధ్యక్షుడు అనుకున్నారు, ముందేగా నాకు చెప్పారు, సార్ మనం కూడా ఈరోజు కొన్ని ప్రోగ్రామ్ చేయాలి, ఇంకా కొన్ని ప్రోగ్రామ్ చేద్దాం ఇదే ఆశ్రమంలో అని ఫస్ట్గా ముందుగా అనుకున్నాము. కానీ నాకు అంతకుముందే వెంకట్ ఫోన్ చేసి నేను అన్నదాన కార్యక్రమం కూడా పెడుతున్నానన్నా అని చెప్పగానే సరే మనం మళ్ళీ ఇంకో కొన్ని ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము. ఇటువంటి ప్రోగ్రామ్స్ మాకు చేయడానికి స్ఫూర్తినిచ్చిన కవితక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా రామగుండానికి ఆదర్శవంతమైన అందే సదానందం గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మమ్మల్ని మేము ఎక్కడున్నా మాకు ఫోన్లు చేసి ప్రతి ప్రోగ్రామ్కి ముందుని మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లోనే మేమందరము రామగుండం నియోజకవర్గం తరఫున మేమందరము నడుస్తామని కూడా కోరుకుంటున్నాము. జాగృతి కార్పొరేషన్ అధ్యక్షులు అందరి సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీజీపీకేఎస్ కేంద్ర కమిటీ కోశాధికారి వెంకట్, జిల్లా అధ్యక్షులు సాయిలతో పాటు పలువురు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీర శుభం వద్ద సాక్షర భారత్ సమన్వయ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 49వ రోజుకు చేరుకోగా ఏకాదశి పర్వదినాన పిండి వంటలతో సంతోషంగా ఉండాల్సిన వీరు
ఖాళీ ముగ్గురుతో నిరసన తెలిపారు. గత 49 రోజుల నుండి శాంతియుత ధోరణిలో నిరాదీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వేచి చూసే ధోరణిలో అవలంబిస్తుందని, ఈ రోజు ఇంట్లో కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాల్సిన సమయంలో రాష్ట్రంలో 18,000 కుటుంబాలు రోడ్న పడేశారు, కార్యక్రమం కొనసాగించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వివరించాల్సి ఉంది, పోయి రాష్ట్రం కేంద్ర వైపు చూపుతూ మా జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. మన ప్రభుత్వం వచ్చాక మా జీవితాలు బాగుపడతాయనుకుంటే రోడ్న వేశారని, గత 4 సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని అన్నారు. అందరికీ పెంచారు, మాకు ఎందుకు పెంచారని అడుగుతున్నాము. 8 సంవత్సరాలను శ్రమదోపిడికి గురి చేసి ఇదేనా బంగారు తెలంగాణ అని జిల్లా అధ్యక్షుడు వంగ శ్రీధర్ డిమాండ్ చేశారు. వంగ శ్రీధర్, సాక్షర భారత్ పెద్దపేట జిల్లా సమన్వయకర్తల సంఘం జిల్లా అధ్యక్షుడిని, సాక్షర భారత్ కార్యక్రమంలో గ్రామ మండల కోఆర్డినేటర్లు గత 49 రోజుల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మా హక్కుల కోసం మేము రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. మా హక్కులు సమాన పనికి సమాన వేతనం, తర్వాత ఉద్యోగ భద్రత, తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వైద్య విద్యా కేంద్రాలను స్ట్రెంగ్థన్ చేసి గ్రంథాలయాలు మరియు ఓపెన్ స్కూళ్ళను కూడా పెట్టి చేయాలని చెప్పి మొదట నిర్ణయం. తర్వాత గత 8 సంవత్సరాల నుంచి మా సేవలు వినియోగించుకొని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీతో అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విన్నపం, రాష్ట్రం అక్షరాస్యతలో 32వ స్థానంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే ఈ అక్షరాస్యత కార్యక్రమాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 18,000 మంది సాక్షర భారత సమన్వయకర్తలను కొనసాగించవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఏకాదశి పండుగ సంతోషంగా నిర్వహించుకుంటున్నారు. కేవలం సంతోషంగా లేనిది ఎవరనంటే సాక్షర భారత్ కార్యక్రమంలో పనిచేసినటువంటి సమన్వయకర్తల కుటుంబాలు, 18,000 మంది కుటుంబాలు ఈరోజు ఏకాదశి పండుగ చేసుకునే సందర్భంగా మేము కాళీముఖుడితో ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగరైనా కూడా మేము గత 49 రోజుల నుండి చేస్తున్నటువంటి శాంతియుత రిలే నిరాహార దీక్షలు తమరికి తెలియని కావు, మా సమస్యలు కూడా తమకు తెలియని కావు. దయచేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రామ సమన్వయకర్తలకు 15,000, మండల సమన్వయకర్తలకు 30,000 రూపాయలు చెల్లించాలని చెప్పి దయచేసి మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇకనైనా కూడా మా సహనాన్ని పరీక్షించకుండా వెంటనే మా కుటుంబాలు సంతోషంగా, తెలంగాణ ప్రజలు అందరితో పాటు మేము కూడా సంతోషంగా ఉండాలంటే వెంటనే అక్షరాస్యత కార్యక్రమాన్ని కొనసాగించండి, మమ్మల్ని కూడా యథావిధిగా కొనసాగించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. దయచేసి ఇకనైనా కూడా మా బతుకులు రోడ్డు వీధికి రాకుండా వెంటనే నిర్ణయం తీసుకొని చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్నదని చెప్పి విన్నవించుకుంటున్నాం. గత 49 రోజులుగా సాక్షర భారత నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. ఈరోజు మేము ఇంట్లో ఏకాదశి పండుగ జరుపుకోవాలి, ఇంట్లో కూడా ఏం చేయకుండా వచ్చి ఇక్కడ మేము కాళీముకుడితోటి మేము నిరసన తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలని పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, లావణ్య, పద్మ, సాంబయ్య, శ్వేత, చంద్రకళ, వాణి, జరీనా, రమాదేవి, శ్రీలత, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న సుమారు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 25 జూన్ 2017 యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 19 రకాల డిమాండ్లను వెంటనే అమలు పరచాలని, వీరి వల్ల సంస్థకు ఎన్నో లాభాలు వస్తున్నందున వీరికి అన్ని సంక్షేమ పథకాలు అమలు పరచాలని ఐఎన్టీసీ సీనియర్ నాయకులు బాబర్ సలీం పాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఎన్టీపీసీ బి గేట్ వద్ద జరిగిన గేట్ మీటింగ్లో కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి బాబర్ సలీం పాషా మాట్లాడారు. ఎన్టీపీసీలో పర్మనెంట్ కార్మికులతో పాటు వీరు పనిచేస్తే వచ్చే అవార్డులతో వీరికి కూడా భాగస్వామ్యం ఇవ్వాలని, 5 ఏళ్ల సర్వీస్ నిండిన ప్రతి కార్మికుడికి స్కిల్లు మారుతూ ప్రమోషన్స్ ఇవ్వాలని, ప్రతి కార్మికునికి బోనస్పై 40% అలవెన్సులు చెల్లించాలని, వీరికి బేసిక్పై ప్రతి ఏటా బోనస్ 15%, లీవ్పై 25%, సర్వీస్పై 30% హెచ్ఆర్ఏ చెల్లించాలని అన్నారు. ఇంకా వీరికి 15 సీఎల్లు, 20 సిక్ లీవ్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలని, నైట్ షిఫ్ట్ అలవెన్సులు 800 నుండి 1,000 రూపాయలు చెల్లించాలని, మరో 10 డిమాండ్లను యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకొని ఏడాది గడిచినా అమలు చేయకపోవడం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపిస్తూ, ఈ 19 డిమాండ్లను వెంటనే అమలు పరచకుంటే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులతో సమ్మె చేపిస్తామని డిమాండ్ చేశారు. 16/8/2018 నాడు
ఎన్టీపీసీ రామగుండంలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఏదైతే వేతన వేజ్ రివిజన్ యొక్క అగ్రిమెంట్ గతంలో జరిగిందో అది డ్యూ అవుతుంది. ఈ సందర్భంగా ఐఎన్టీసీ పక్షాన మేము ఈరోజు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా యాజమాన్యము కాంట్రాక్ట్ నాయకులకు మోసం చేసి, కాంట్రాక్ట్ కార్మికులకు మోసం చేసి వేతన సవరణ పేరు మీద కేవలము అలవన్సులు కొంతవరకే పెంచడం జరిగింది. ఇది సామాజికముగా కార్మికులకు చేసినటువంటి ద్రోహము, అన్యాయము, ఇది దౌర్భాగ్యము అని చెప్పి నేను అంటా ఉన్నాను. అలవన్సులు అనేటువంటివి పర్మనెంట్ ఎంప్లాయీస్కి కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులకు కానీ, అలవన్సులు ఒకసారి పెరిగినాక బట్టల మీద కానీ, బూట్ల మీద కానీ, ఇతర వ్యవహారాల మీద కానీ ప్రతి సంవత్సరము 8-10% ఎస్కలేషన్ చేస్తారు. అంటే మార్కెట్లో పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఆ యొక్క నిష్పత్తిని పెంచుతూ ఉంటారు. దానికి అగ్రిమెంట్ సపరేట్గా చేయాల్సుకున్నటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏదైతే 5 సంవత్సరాల కింద చేసుకుంటారో, 4 సంవత్సరాల కింద చేసుకుంటారో, దాన్నే మళ్ళీ అగ్రిమెంట్ వరకు కూడా ఎఫెక్ట్ అయ్యేలా చేయడము, ఇది కార్మిక శ్రమ దోపిడీ అనేది నేను చెప్తా ఉన్నాను. ఈ గేట్ మీటింగ్లో ఎన్టీపీసీ కాంట్రాక్టర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చందర్, అధ్యక్షులు బాబర్ సలీం పాషా తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో ఈరోజు కేటీఆర్ 43వ పుట్టిన సందర్భంగా కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులు కమాన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి కమాన్పూర్ జెడ్పీటీసీ మేకల తిరుపతి యాదవ్, ఎంపీపీ ఎనగంటి ప్రేమలత, కమాన్పూర్ మండల ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొట్టె భూమయ్య, గుండారం సర్పంచ్ ఆకుల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. యువ నాయకుడు కల్వకుంట్ల రామారావు గారి 43వ పుట్టినరోజు. మరి ఈరోజు కమాన్పూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో, కమాన్పూర్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో మరి ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు. నా బర్త్డే రోజు ఖర్చు పెట్టే వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏదైతే హరితహారం ఉన్నదో దానిలో భాగంగా చెట్లు పెట్టి మరి చెట్లు పెట్టడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మనం వెనకడ కూడా ఎక్కడన్నా పోతే ఈ పెద్ద చెట్టు ఎవరు పెట్టినట్టు పలాన రాజయ్య పెట్టిండు అనే పేరుండే. అట్లానే కేటీఆర్ కూడా స్ఫూర్తి తీసుకొని నా బర్త్డేకి అంగామ చేయకుండా హరితహారంలో భాగంగా చెట్లు పెట్టాలని పిలుపునియడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా కమాన్పూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కమాన్పూర్ ఎంపీపీ జెడ్పీటీసీ సింగిల్ విండో చైర్మన్ రైతు కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, గ్రామశాఖ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో మరి అలా జూనియర్ కాలేజీలో మొక్కలు నాటడం జరిగింది. కేటీఆర్ గారు పిలుపు మేరకు మండలపాటి ఆధ్వర్యంలో మొక్కల కార్యక్రమం చేయడం జరిగింది. కేటీఆర్ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యోగుల మద్దతుకు తెలిపిన ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు మునుమూరు శ్రీనివాస్, వారి డిమాండ్లు న్యాయపరమైనవని, గ్రామాల్లో ఈరోజు పారిశుద్ధ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం ఈరోజు పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి గతంలో ఆంధ్ర పాలకుల పెత్తనం ఉండే, మనం తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నా కూడా వీరి సమస్యలు పరిష్కరించకపోవడం నిజంగా కూడా బాధాకరం. మరి ఈరోజు చెప్పారు, మనం ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ వస్తే మనం బాగుపడతాం, మన బతుకులు బాగుపడతాం అన్నాం. కానీ ఈరోజు గ్రామ పంచాయతీ పనిచేసే సిబ్బందికి కనీస వేతనం ఇవ్వకపోవడం ఎంత బాధాకరం, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోవడం ఎంత బాధాకరం అంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వం ఎటువైపు పోతుంది? ఓ దిక్కు మేము ప్రజలతోటి సంక్షేమంతోటి భారతదేశంలోనే 1 రాష్ట్రం అని చెప్పే తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వీరి యొక్క సమస్యలు పరిష్కరించకపోవడం పట్ల వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము లేవందే ఏ గ్రామం శుభ్రం ఉండదు, మేము చేయందే ఏ భూమి శుభ్రం ఉండదు, కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరు, మేము ఎవరి దగ్గరికి పోవాలి అని ఈరోజు
కమాన్పూర్ ఉమ్మడి మండల 21 గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ యొక్క నిరవధిక సమ్మెను చేస్తున్నారు. ఈ యొక్క సమ్మెకు ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షునిగా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ఎంపీటీసీలు అందరూ కూడా పాల్గొనేటట్టు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలి, వీరి యొక్క సమస్యలు పరిష్కరించే దశగా పయనించాలి. అలాగే వీళ్ళకు కూడా ఎవరైనా రిటైర్మెంట్ ఉంటే ఆ యొక్క ఉద్యోగి స్థానంలో ఆ కుటుంబ సభ్యులకే ఇవ్వాలి. మరి గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారం 29 రోజులు చేస్తే పిఎఫ్ కట్ చేయాలి. మరి ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న కనీస వేతనాలు పొందుతలేరు, కనీస గుర్తింపు లేదు, కనీస మర్యాద, కనీస గౌరవం కూడా లేకుండా బతుకుతున్న సిబ్బంది ఎవరన్నా ఉన్నారు అంటే అది గ్రామ పంచాయతీ సిబ్బందే తప్ప ఏమి లేదు. తెల్లవారితే ప్రజల ఆరోగ్యమే మా ముఖ్యము, ప్రజా సమస్యలు పరిష్కరించడే మా ముఖ్యము అని తెల్లారితే పాపం చెత్త చెదారమేడే. వీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా మా బతుకులు బాగుపడతలేవని ఒక ఆందోళనకు గురవుతారు. దీని మీద వెంటనే ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టి వీరి యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తాము. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కోల్బెల్ట్ ఏరియా జిల్లాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. మురికి కూపంలా మారిన రామగుండం కార్పొరేషన్ పట్టణాలు. 50 డివిజన్లలో కూరుకుపోయిన చెత్త సదారం, డ్రైనేజీ, నీటి వ్యవస్థ. 4 ఏళ్ల పాలనా వర్గం చేసింది శూన్యం, సంపాదించింది కోట్లాది రూపాయలు. సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో భారీ ధర్నా, కార్యాలయం ముట్టడి. మల్కాపూర్లో లాభదాయక వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు. గుజరాత్ ఫార్మ్ బెంచి ఫౌండేషన్ శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సు. షీటీమ్ల పనితీరును వినియోగించుకోండి, కలత చెందకండి. ఏసీపీ లక్ష్మీకే మూర్తి ఉద్బోధన. అప్పులు కట్టడంలో ఆలస్యం, భార్య పిల్లలను తీసుకెళ్లిన అప్పుల వ్యాపారి. నిన్నెల మండలం ఆవడ గ్రామంలో మానవత్వం మంట కలిసిన వేళ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జిల్లా నలుమూల నుంచి హాజరైన టీడీపీ ముఖ్య కార్యకర్తలు. 45వ పల్లెనిద్రలో రంగాయపల్లి గ్రామంలో పాల్గొన్న స్పీకర్ మధుసనాచారి. ఆర్జీటూ సిఆర్ క్లబ్ లో సింగరేణి లో గైరాజర్ కార్మిక కుటుంబాలకు కౌన్సిల్ నిర్వహించిన సింగరేణి ఎస్ఓటూ జీఎం. తెలంగాణ జాగృతి రామగుండం శాఖ ఆధ్వర్యంలో ఎంపీ కవిత కుమారుడు ఆర్య జన్మదిన వేడుకలు. 49వ రోజు చేరిన సాక్షర భారత సమన్వయ కార్యకర్తల నిర్వహణ దీక్షలు. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు 2017 నాటి ఒప్పందాలు వెంటనే అమలు పరచాలని ఐఎన్టీసీ డిమాండ్. ఎన్టీపీసీ పర్మనెంట్ ఎంప్లాయీస్తో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులకు వసతులు కల్పించాలి, బాబర్ సలీం పాషా డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.